దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధి కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా అశేష భక్తజనుల రాకతో పులకించిపోయింది. కార్తీక మాసంలో రాజరాజేశ్వరి స్వామి వారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం, కోడే మొక్కులు చెల్లించుకోవడం కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలిరావడం వల్ల విపరీతమైన రద్దీ వాతావరణం నెలకొంది. దర్శనానికి గంటల పాటు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నప్పటికీ తమ ఇష్టదైవం దర్శనం కోసం ఓపిక సడలకుండా భక్తి పార్వశ్యంలో మునిగి తేలారు. కాగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చిన సందర్భంగా కేవలం స్వామివారి దర్శనం, కోడి ముక్కుల చెల్లింపు మినహా మిగతా ఆర్చిత సేవలు అన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయాలలో సైతం భక్తుల రద్దీ తీవ్రంగా నెలకొంది.